హాయ్ గైస్, చాలా రోజులైందండి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక. ఏమి అనుకోవద్దు, దానికి కొంచెం నన్ను మీరు ఎక్స్క్యూజ్ చేయాల్సిందే. అయితే మళ్ళీ వచ్చేసాను. ఈజ్ వీడియోస్ ఆర్ అబ్సల్యూట్లీ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఓకే. సో వెరీ సూన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎగ్జామినేషన్స్. ఫస్ట్ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉన్న టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తానండి, ఓకేనా? కాబట్టి బీ రెడీ గైస్, దీస్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. డోంట్ మిస్ మై వీడియోస్. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలసా, ఓకే. అయితే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే క్వశ్చన్ నంబర్ 11 ఏంటి, వాయిస్ కదా. చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజింగ్గా అండ్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ అండి, బట్ డోంట్ వరీ, నేను మీకు చాలా ఈజీ వేలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని వస్తే లైక్ ఇవ్వండి, ఓకేనా? మరి మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ వాయిస్ ఉన్నాయి, ఓకే. వన్ ఈజ్ యాక్టివ్ వాయిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ ప్యాసివ్. యాక్టివ్ వాయిస్ అంటేనేమో సబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్యాసివ్ వాయిస్ అంటేనేమో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనకు తెలుసు ఇంగ్లీష్లో కాదు తెలుగులో అయినా సరే సెంటెన్స్ హ్యాస్ 3 పార్ట్స్. ఒక సెంటెన్స్లో 3 పార్ట్స్ ఉంటాయి కదండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ మెయిన్గా ఉంటేనేమో యాక్టివ్ వాయిస్ అని, ఆబ్జెక్ట్ మెయిన్గా ఉంటేనేమో ప్యాసివ్ వాయిస్ అని చెప్తాము సింపుల్గా ఈజీగా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ది క్యాట్ కిల్డ్ ద ర్యాట్. ది క్యాట్ కిల్డ్ ద ర్యాట్. పిల్లి ఎలుకని చంపింది. ఇక్కడ వెర్బ్ అనేది డైరెక్ట్గా సబ్జెక్ట్తో చేయబడింది. ఇది యాక్టివ్ వాయిస్. మరి ప్యాసివ్ వాయిస్ ఏంటి? దీనికి రూల్స్ ఉన్నాయి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను మీకు ఆ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్ట్ మెయిన్గా వస్తుంది. ది ర్యాట్ was killed by the rat. The rat was killed by the cat. చూడండి ఇక్కడ సబ్జెక్ట్లో క్యాట్ ఉంది, ఇక్కడ సబ్జెక్ట్లో ర్యాట్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్లో ర్యాట్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్లో క్యాట్ ఉంది. సో ఇది ఇక్కడికి, ఇది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్లో. జస్ట్ ఇంట్రడక్షన్. ఏదైనా మనకి, నేను ఒకటే చెప్తానండి స్టూడెంట్స్కి అయినా, జస్ట్ క్లాస్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడే నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, అరే నాన్న డోంట్ ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ బ్లైండ్లీ, జస్ట్ నో అబౌట్ కంటెంట్. మనకి మెయిన్ కంటెంట్ తెలిస్తే, అంటే మీ భాషలో రూల్స్ ఆర్ ప్రిన్సిపల్స్ అనేవి తెలిస్తే, వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ ఇట్ మే బి, యూ విల్ గెట్ ఇన్ ద ఎగ్జామినేషన్, యూ కెన్ ఆన్సర్ ఇట్ వెల్. కంటెంట్ తెలియాలి మనకి. సో ఈ యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్ని ఎలా మార్చాలి తెలుసుకోవాలంటే దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో హియర్ ఆర్ సమ్ రూల్స్ టు చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్, ఓకేనా? చూడండి నేను ఇక్కడ ఒక 6 రూల్స్ రాశాను ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి మార్చడానికి. ఈ 6 రూల్స్ని నేను మీకు ఒక ఎగ్జాంపుల్ని చేంజ్ చేస్తూ, యాక్టివ్ వాయిస్లో ఉన్నదాన్ని ప్యాసివ్ వాయిస్లకు మారుస్తూ ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకుంటున్నానండి, ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. కిరణ్ రిపేర్స్ ది ఎయిర్ కూలర్స్. ఇది సెంటెన్స్, ఓకేనా? ఇది సెంటెన్స్. ఈ సెంటెన్స్ని, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి
ఈ రూల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మారుస్తాను, బాగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఫస్ట్ మనకి ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే అది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. టెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అండి. టెన్సెస్ అనే ఒక్క గ్రామర్ టాపిక్ మీకు వస్తే యు ఆర్ ద కింగ్ ఫర్ గ్రామర్, ఓకేనా? సో చూడండి, ఈ ఫస్ట్ ఈ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో అర్థం చేసుకోవాలి. ఒక సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం దేన్ని కన్సిడర్ చేయాలండి? ఎస్, యు ఆర్ రైట్, వెర్బ్. సో వెర్బ్ రిపేర్స్ అనేది వెర్బ్ అనమాట. సో వెర్బ్ అనేది V1 ఫామ్లో ఉందా, V2 ఫామ్లో ఉందా, V3 ఫామ్లో ఉందా చెక్ చేసుకోవాలి. రిపేర్ అనేది V1 ఫామ్, అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, అది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందన్నమాట. సో సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది, అది క్లియర్, ఓకేనా? ఇప్పుడు మనం రూల్స్ చూద్దాం రండి, ఓకేనా? నెక్స్ట్ ఈ సెంటెన్స్ని మనం చెప్పాను ఇందాక నేను, ఒక సెంటెన్స్లో 3 పార్ట్స్ ఉండాలి అని. కిరణ్ అనేది సబ్జెక్ట్, ఆఫ్ కోర్స్ రిపేర్స్ అనేది వెర్బ్, ది ఎయిర్ కూలర్స్ అనేది ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ని ఇలా మనం సపరేట్ చేసుకోవాలండి, దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చబోయే ముందు, ఓకేనా? సో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ క్లియర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం రూల్స్ దగ్గరికి వెళ్దాం రండి. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పింది ఫస్ట్ రూల్, ఐడెంటిఫై సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ వెర్బ్. ఇది ఫస్ట్ రూల్, ఐడెంటిఫై చేసేసాం కదా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ విల్ బికమ్ ద సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఆబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్, ఇప్పుడు ఇది సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ కదండి, దీనిలో ఆబ్జెక్ట్ ఏంటి? ది ఎయిర్ కూలర్స్. అదేం చేయమని చెప్పాడు? సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్, దీన్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తెమ్మన్నాడు. అప్పుడేంటది? ది ఎయిర్ కూలర్స్ వచ్చేసింది కదా. సో ఆబ్జెక్ట్ ఏమైందండి ప్యాసివ్ వాయిస్లో? సబ్జెక్ట్ అయింది, ఓకే. నెక్స్ట్, సో ఐడెంటిఫికేషన్ అయిపోయింది, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్లోకి తేవడం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి యూస్ బిఫామ్. బిఫామ్ బిఫామ్స్ అనేవి అన్ని సెంటెన్సెస్కి ఒకే విధంగా ఉండవండి, అవి కూడా టెన్స్ని బట్టి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్ అయితే ఈజ్ యామ్ ఆర్, పాస్ట్ టెన్స్ అయితే వాజ్ వర్, మళ్ళీ సింగులర్ ప్లూరల్ మారుతాయి, ఓకేనా? సో ఫ్యూచర్ టెన్స్ అయితే విల్ యూస్ చేసి అలా డిఫరెంట్గా ఉంటాయి, అవి కూడా నేను మీకు దీని తర్వాత చెప్తాను లిస్టు. సో అప్రోప్రియేట్ బిఫామ్ని యూస్ చేయాలి. ఇక్కడ సింపుల్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఎయిర్ కూలర్స్, ఇక్కడ సింగులర్ అయితే ఈజ్ వాడతాము, ప్లోరల్ అయితే ఆర్ వాడతాము, ఐ అనే ప్రధానం వస్తే యామ్ వాడతాము, అది మనకు తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలంటే సబ్జెక్టు సింగులర్లో ఉందా ప్లోరల్లో ఉందా ఐడెంటిఫై చేయాలి. సో ఎయిర్ కూలర్స్ సింగులర్ ఆర్ ప్లూరల్? ఎస్, ప్లూరల్ కదా. అప్పుడు మనం ఆర్ అనే బీఫామ్ని తీసుకోవాలి. సో బీఫామ్ కూడా యూజ్ చేసేసాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద వెర్బ్ మస్ట్ బీన్ పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3 ఫామ్లో ఉండాలి. సో రిపేర్ రిపేర్ V1, రిపేర్డ్ V2, రిపేర్డ్ V3. V2 V3 సేమ్ కాబట్టి ఇక్కడ V3 ఏమవుతుందంటే రిపేర్. ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్. ఇది అయిపోయింది పాస్ట్ పార్టిసిపుల్ని ఐడెంటిఫై మార్చేసాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై ఫాలోస్ ద పాస్ట్ పార్టిసిపుల్. ఈ V3 ఫామ్ని ఏది ఫాలో అవ్వాలంట? బై అనే ప్రిపోజిషన్, బై అనే ప్రిపోజిషన్, ఓకేనా? సో ఇది కూడా అయిపోయింది. లాస్ట్లో ద సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ విల్ బికమ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమైంది? కిరణ్. ద ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్, అయిపోయింది కదా. అంతే, ఎందుకండి వాయిస్ 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 అని భయపడుతూ ఉంటారు? రూల్స్ తెలిస్తే చాలా ఈజీ. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయాలి. యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్, ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ కిందకు వస్తుంది. అప్రోప్రియేట్ బీ ఫామ్ని యాడ్ చేయాలి.
వెర్బ్ని V3 ఫామ్లోకి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లోకి మార్చాలి. వెర్బ్ V3 ఫామ్లోకి మార్చగానే వెంటనే బై అనే ప్రిపోజిషన్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది. అంతే. నౌ ద ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. కిరణ్ రిపేర్స్ ద ఎయిర్ కూలర్స్. కిరణ్ ఎయిర్ కూలర్స్ని రిపేర్ చేశాడు. యాక్టివ్ వాయిస్. ఎయిర్ కూలర్స్ ఆర్ రిపేర్డ్ బై కిరణ్. ఎయిర్ కూలర్స్ కిరణ్తో రిపేర్ చేయబడ్డాయి. అది ప్యాసివ్ వాయిస్. ఓకేనండి, ఇది జస్ట్ ఇంట్రొడక్షన్. ఈ రూల్స్ తెలిస్తే మనం యాక్టివ్ వాయిస్లో ఉన్నదండి ప్యాసివ్ వాయిస్లో ఈజీగా మార్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక చెప్పాను టెన్సెస్. ఆ టెన్సెస్ని ఎలా మార్చాలి? ప్రజెంట్ టెన్స్లో ఉంటే ఎలా రాయాలి, పాస్ట్ టెన్స్లో ఉంటే ఎలా రాయాలి, ఇవన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి నీట్గా. ఇందాక సింపుల్గా ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చెప్పాను విత్ రూల్స్. ఇప్పుడు అకార్డింగ్ టు టెన్స్, ఒక సెంటెన్స్ని ఏ టెన్స్లో ఉందో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ టెన్స్ని అంటే ఏ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి అనేది దాని స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ఏ సెంటెన్స్, టు చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఇవి మీరు నేర్చుకోవాలి, ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. బై హార్ట్ అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. వీటిని నేర్చుకోవాలండి. అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం అర్థం చేసుకుంటేనే మనం నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇవి నేర్చేసుకోండి. చెప్తున్నా, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు అది ఆ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈజ్, యామ్, ఆర్ అనే బీ ఫామ్స్ను వాడి V3 ఫామ్ అంటే పార్టిసిపుల్ ఫామ్లో రాయాలి. అలాగే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ఈజ్, యామ్, ఆర్ అదే వెర్బ్ కింగ్ ఫామ్. జనరల్గా మనం టెన్సెస్ అయితే వెర్బ్ కింగ్ ఫామ్ ఉంటుంది, కానీ ఇక్కడ పార్టిసిపుల్ వెర్బ్ అనేది పార్టిసిపుల్ ఫామ్లోనే ఉండాలి ప్యాసివ్ వాయిస్లో. కాబట్టి బీయింగ్ అనే దాన్ని యాడ్ చేయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్. పర్ఫెక్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్స్ ఏంటండి? హ్యాజ్ ఆర్ హ్యావ్. అదే బీ ఫామ్స్ కానీ ఆక్సిలరీస్ కానీ రెండు వీటిని అదేవిధంగా పిలుస్తాం. అండ్ బీన్ వాడాలి. అండ్ వెర్బ్ మస్ట్ బీ ఇన్ V3 ఫామ్. ఓకే, ఇక్కడ హ్యాజ్ నేమ్ సింగులర్కి, హ్యావ్ నేమ్ ప్లూరల్కి వాడతాం. అది మనకు తెలిసిన ప్రైమరీ పార్ట్. అండ్ సింపుల్ పాస్ట్, ఇవి ప్రజెంట్ టెన్స్కి సంబంధించినవి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్లో ఈజ్, యామ్, ఆర్ ఉన్నట్లే సింపుల్ పాస్ట్లో వాజ్, వర్ రాయాలి. అంటే సింగులర్ అయితే వాజ్, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలి. అండ్ V3 ఫామ్ ఉండాలి. వెర్బ్ అనేది V3 ఫామ్లో ఉండాలి. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్, వర్, ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ ఉన్నాయి కదా, వాజ్, వర్ అనే బీ ఫామ్స్ను వాడాలి. అండ్ వెర్బ్ పార్టిసిపుల్ ఫామ్లో ఉండాలి కాబట్టి బీయింగ్ అనే బీయింగ్ని యాడ్ చేయాలి పార్టిసిపుల్ కన్నా ముందుగా. పాస్ట్ పార్టిసిపుల్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ షల్ ఆర్ విల్. ఐ అనే ప్రొనౌన్ వచ్చినప్పుడు షల్ యూజ్ చేయాలి, మిగిలిన అన్నింటికి విల్ వాడాలి. బీ ప్లస్ V3. ఫ్యూచర్ పర్ఫెక్ట్ షల్ ఆర్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ పర్ఫెక్ట్ ఉంది కదా. ఫ్యూచర్ టెన్స్ బీ ఫామ్స్, పర్ఫెక్ట్ టెన్స్ ఆక్సిలరీస్ అండ్ బీన్ ప్లస్ V3. ఇది టెన్సెస్ ప్రకారం అండి. నేనైతే ఈ వీడియోలో వీటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో వీటి గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలో చెప్పాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇదన్నమాట. అంటే ఫస్ట్ స్టెప్తోనే క్లోజ్ చేస్తే బాగుండదు కాబట్టి సెకండ్ స్టెప్ని జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను ఈ వీడియో. ఓకే, సో ఈ నెక్స్ట్ వీడియో వీ విల్ లెర్న్ అబౌట్ దిస్ సెకండ్ స్టెప్ ఇన్ డీటెయిల్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, వెయిట్ ఫర్ దాట్. ఓకేనండి, సో విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ టుడేస్ సెషన్ అండ్ దిస్ క్లాస్ అండ్ దిస్ వీడియో. ఓకే, టుమారో వీ విల్ కంటిన్యూ ది క్లాస్. అయిపోలేదు, ఇంకా ఉంది, టుమారో మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, సో కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ అండ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ అండ్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాల్సా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు గివ్ లైక్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ వెల్ నోన్ మెంబర్స్ ఆల్సో. ఓకే, బై టు ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.